పవన్ కళ్యాణ్ అనే ఒక పనికి మాలిన వాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారు. వచ్చి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చూడమనండి, అమ్మఒడి చేయూత ఇచ్చేటప్పుడు వచ్చి చూడమనండి. ఎన్ని వేల మంది ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ లో వస్తున్నారు, ఎంత సంతోషంగా వస్తున్నారు, ఎంత నప్తి పొందుతున్నారు వాళ్ళని అడిగితే చెప్తారు. ఈరోజు రిజర్వేషన్స్ లేకపోయినా కూడా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ జడ్పీ చైర్మన్ అంటే రిజర్వేషన్ ఉన్న వరకే ఇస్తారు. గతంలో మహిళా రిజర్వేషన్ ఈ ఊళ్ళకు ఉన్నాయి, ఈ మండలాలకు ఉన్నాయి, లేదా ఈ జిల్లాలకు ఉంటే అవి మాత్రమే ఇస్తారు. అలా కాకుండా 50% ఈరోజు జడ్పీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ వైస్ మేయర్లు కానీ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ మీరు లెక్కేసుకోండి లిస్ట్. ప్రతి మహిళ కూడా తన తండ్రి కానీ తన అన్నదమ్ములు కానీ తన భర్త తనని చూసుకోకపోయినా మా అన్న జగనన్న ఉన్నాడు, నా కొడుకు జగన్ ఉన్నాడు, నా మనవడు జగనన్న ఉన్నాడు అని చెప్పి ప్రతి మహిళ కూడా ఈరోజు భరోసాగా ఈ రాష్ట్రంలో బ్రతుకుతుంది అంటే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి గౌరవం ఇవ్వటమే కాకుండా మహిళా సాధికారతకి 100% అండగా ఉన్నారు అనేది ఆ మాట్లాడిన వ్యక్తి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు ఒక వారంగా అతను మాట్లాడేది చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి ఏజ్ గ్రూప్కి కులం మతం పార్టీ చూడకుండా పనిచేస్తుంటే సచివాలయాలు ఎందుకు, వాలంటీర్లు ఎందుకు, వాలంటీర్లు వచ్చి అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని తమ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని 14 రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసి పెట్టడానికి వెళ్తున్నారంటే అది ఎంత గొప్ప వ్యవస్థ ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కోవిడ్ వచ్చినప్పుడు దొంగల్లాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్ లో పెళ్ళం పిల్లలతో దాటుంటే మీ ఫ్యాన్స్ కి, మీ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళకి, మీ నాయకులకి, మీకు విజిల్ వేసే వాళ్ళకి, చప్పట్లు కొట్టే వాళ్ళకి కూడా సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకి సంక్షేమాన్ని అందించింది ఇదే సచివాలయం కూడా వాలంటీర్ వ్యవస్థ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సమాంతర వ్యవస్థ అంట ఏం అవసరం అంటున్నాడు. జన్మభూమి కమిటీలు అనే ఒక పనికిమాలిన కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి కులం మతం పార్టీ చూసి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు నీ నోరు ఎందుకు లేదు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమైనా నీ నోట్లో ఉందా? ఎందుకు రావట్లేదు? ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది పంచాయతీలకి అనుబంధంగా వచ్చింది. దానికోసం శాసనసభలో చట్టాలు చేశారు. చట్టబద్ధంగా వచ్చిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆయన చట్టాల గురించి తెలియదు, ఎందుకంటే ఆయన శాసనసభకు రాలేదు కదా. చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ మాట్లాడటం తప్ప ఎలా వచ్చింది, ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళని ఎలా రిక్రూట్ చేశారు ఉద్యోగాల్లో, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్న విషయం కూడా మట్టి పొరకు అర్థం కావట్లేదు. చంద్రబాబు పోయిన చంద్రముఖి లాగా ఓ పిచ్చి కంతులు, పిచ్చి అరుపులు, పిచ్చి మాటలు తప్ప ఎక్కడైనా ఒక పనికి వచ్చే మాట ఉందా నేను అడుగుతున్నా. గర్భిణీ స్త్రీల గురించి మీకెందుకు, ఆవిడకి ఎన్నో నెలలు ఉంటే మీకెందుకు అని అడుగుతున్నాడు. ఆ పనికి మాలిన మీకే నేను చెప్తున్నా. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు వెళ్ళి ఆ ఇంటికి ప్రెగ్నెంట్ అయింది అని తెలిసిన రోజు నుంచి వాళ్ళని జాగ్రత్తగా సంరక్షిస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకి పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తూ డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా ఒక తప్పుడు దృష్టితో చూస్తున్నాడు అంటే ఇలాంటి వ్యక్తిని ఏమన్నా ఒకసారి ఆలోచించండి. అంగన్వాడీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఆ తర్వాత పుట్టిన బిడ్డని కూడా ఇటు బాలింతంతా సహా 0 to 6 months వరకు సొంత తల్లిదండ్రులాగా ఆ అంగన్వాడీ వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళకేం అవసరం? వీళ్ళకే అంటే ఎవరు ఎవరికి పని చేయకూడదు.
ఎవడో హ్యాపీగా ఉండకూడదు, అందరూ కష్టాలతో ఏడుస్తూ ఉండాలని అనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్? ఎంతసేపు మా అమ్మని తిట్టారు, నా పిల్లని తిట్టారు, నా పిల్లని తిట్టారు. ఎవరు తిట్టారు? నీ పిల్లల్ని ఎవరు తిట్టారు? మీ అమ్మని ఎవరు తిట్టారు? నీ పిల్లల్ని ఎవరు తిట్టారు? తిట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్, నువ్వే నీట్గా 2018లో ట్వీట్ చేశావు వాళ్ళలో ఈ విధంగా. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మీరు డిబేట్లు పెట్టండి, మీరు తిట్టండి అని వేరే వాళ్ళతో తిట్టించి పదే పదే ప్రసారం చేశారు. నువ్వు ట్వీట్ చేశావు అర్ధరాత్రి 12 గంటలకి, 4 గంటలకి, 4:30కి. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండేది చేస్తావో నీకే తెలియాలి. ఈరోజు సిగ్గు లేకుండా మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకొని అమ్మవారి పెట్టి పేరు పెట్టుకున్న బండి మీద ఎక్కి సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ మేము గౌరవించలేదని చెప్తారు. భారతమని సంస్కారం నేర్పించమ్మా జగన్కి, లేదా నేను నేర్పిస్తాను అంటాడు. సందీలియోలో వేదాలు మళ్ళించినట్టు ఉంది ఆయన చెప్పేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం నేర్పిస్తారంట. భారతమ్మ నేర్పించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారవంతుడు. అలాంటి కొడుకు నాకు పుట్టలేదు అని చంద్రబాబు నాయుడు లోకేష్ చూసిన ప్రతిసారి అనుకుంటాడు. తండ్రికి తగ్గ కొడుకు కాదు జగన్. తండ్రికి మించిన కొడుకు, తండ్రికి గర్వపడే కొడుకు తండ్రి. ఇక జీవితాంతం ఆయన పేరు చెప్పుకునే విధంగా పరిపాలిస్తున్న కొడుకు అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ భార్య కనుక చెప్పిన విషయాన్ని విని ఉంటే ఈయన కూడా సంస్కారంగా ఉండింటాడు. వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని అగౌరవించారు కాబట్టి వాళ్ళు కూడా ఈయన వదిలేశారు. మైక్ ఉంది కదా, పచ్చ ఛానల్ మనకు చేస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. ఏ ప్రాంతానికి వచ్చినా నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పు, ఏమైనా అలిగేషన్స్కి ప్రూఫ్స్ ఉంటే చెప్పు. అంతేగాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా, రెచ్చగొట్టేలాగా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలాగా మాట్లాడితే గ్రామంలో ఉన్నవాళ్ళు తరిమి తరిమి కొట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు 5,000 జీతమైనా కూడా వాలంటీర్ అనేవాడు ఆ 50 ఇళ్ళలో 100 ఇళ్ళల్లో వాళ్ళ మనిషే అయి ఉంటాడు. వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మోటివ్తో పనిచేస్తున్నారు. సాయంత్రం వరకు ఎవరు ఫోన్ చేసినా మొదట పలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వాళ్ళు. అలాంటి వాళ్ళు డేటా తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడటం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా డేటా తీసుకుంటారు. ఈరోజు మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళండి, ఈ సేవకి వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళండి, మీ ఆధార్ కార్డు కావాలంటారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటారు, మీ రేషన్ కార్డు కావాలంటారు, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కావాలంటారు. అంటే మోడీని కూడా నువ్వు అనగలవా? మోడీ కూడా ఈ డేటా తీసుకొని ఈ అక్రమ రవాణా చేసే వాళ్ళకి ఇస్తున్నారని అనగలవా? ఈరోజు ఎన్సీఆర్ రిపోర్ట్ క్లియర్ పెట్టుకోవాలి. టాప్ 10లో ఇక్కడ ఏపీ లేదు. మరి వాలంటీర్ వ్యవస్థ లేని టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది 6వ ప్లేస్లో. మరి హైదరాబాద్ లో మాట్లాడచ్చు కదా పైకెత్తుకొని. ఈ విధంగా అక్రమ రవాణా చేస్తుంది ప్రభుత్వమే. డేటా ఇచ్చింది మక్కలు ఎరగొడతాడు కేసీఆర్. కేంద్రం అంటే మోడీ మక్కలు ఎరగొడతాడు. అందుకని భయం. జగన్ మంచోడు, అమాయకుడు, సాఫ్ట్ నేచర్ కదా. మనకి ఎందుకు వీడితో పిచ్చోడితో? మనకున్నట్టు అమ్మాయి టైంని ప్రజల కోసం వాడాలి, ప్రజల అభివృద్ధి కోసం వాడాలి, వాళ్ళ కష్టాన్ని దూరం చేసే దానికి వాడాలి అని ఆయన మంచిగా పోతా అంటే ఆయన మంచితనాన్ని చేతకన్న తలంచుకోకపోతే కనీసం ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. అప్పుడు కూడా జగన్ గారిని ప్రతిపక్ష నాయకుడినే మాట్లాడతాడు. వాలంటీర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఇంత చక్కగా పర్ఫెక్ట్ గా పనిచేసి 100% ప్రతి ఇంటికి కూడా ఎలిజిబిలిటీ ప్రకారం అన్ని ఇస్తూ ఈరోజు సురక్ష ద్వారా మిగిలిన సర్టిఫికెట్లు కూడా 1 రూపాయి లంచం లేకుండా అందరికీ అందించి వారి కుటుంబ సభ్యులుగా ఒక్కరిగా ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నారే,
మరి జన్మభూమి కమిటీలుగా పొలిటీషియన్స్ పెట్టి పార్టీని చూసి ఏమి ఇవ్వనప్పుడు ఎందుకు ఆయన గురించి ఈరోజు మాట్లాడలేదంటేనే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో మహిళలకి గౌరవం ఇవ్వు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థకి గౌరవం ఇవ్వు, ప్రజలకి గౌరవం ఇవ్వు, ప్రజలు కూడా నమ్ముడు. మరి ఎందుకు వస్తున్నావయ్యా ఆంధ్రప్రదేశ్కి? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రతిపక్షం అవసరమే లేదు.